విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అనేక మంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీక విద్యార్థులు కూడా ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క పోరాటానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి మూల కారణం విద్యార్థులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి ఆనాడు రాష్ట్రంలో ఉండేటువంటి 32 మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని సాధించుకుంటే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు దాన్ని ప్రయాణీకరణ చేసే దిశగా ఈ రోజు చేస్తా ఉంది. నరేంద్ర మోడీ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈ రోజు ప్రయాణీకరణ చేసే దిశగా పూనుకుంటా ఉంది.